गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पाणिभ्याम् अलिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। परमेश्वर स्वरूपमैन सभके नमस्कार। ఈనాడు దేవీ నవరాత్రులలో అమ్మవారిని గాయత్రీ అవతారంగా భావించి నమస్కారం చేస్తారు. నేను విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం వారు పాటించేటటువంటి అవతార విశేషాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఉండేటటువంటి అవతార విశేషం గురించి మాట్లాడుతున్నాను. గాయత్రీమాత యొక్క అవతారం చాలా విశిష్టమైనటువంటి స్వరూపం. ఉండేది ఒక్కటే మూల స్వరూపం. మీకు నేను ప్రతిరోజు ఆ విషయాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే. కానీ ఇవాల్టి రోజున మనం భావించేటప్పుడు అమ్మవారిని గాయత్రీ స్వరూపంతో భావన చేస్తాం. ఆ గాయత్రీదేవి సూర్యమండలాంతర్వర్తి అయి ఉదయకు మధ్యాహ్న కాలమునందు సాయంకాలమునందు కూడా మూడు రకములైనటువంటి రూపములతో దర్శనమిస్తుందని, ఎవరు బ్రాహ్మణులై లేదా యజ్ఞోపవీతమును ధరించడానికి అధికారము కలిగినటువంటి జన్మ తీసుకున్నటువంటి వారందరూ కూడా పుట్ల చెయ్యాలి, గాయత్రిని ఉపాసన చెయ్యాలి, గాయత్రి మంత్రం చేసి తీరాలి. అసలు ఒక స్థితిలో అయితే అన్నారు, నువ్వు అంగన్యాసకరన్యాసములు చేశావా చెయ్యలేదా కూడా అనవసరం, నువ్వు గాయత్రి మాత్రం చేసి తీరాలి. గాయత్రి చెయ్యకపోతే ఒంటి మీద యజ్ఞోపవీతం ఉండి కూడా గాయత్రి చెయ్యకుండా ఇతర దేవతాస్వరూపాన్ని ఎంత గొప్ప ఆరాధన చేసినా వాడు వెళ్ళేటటువంటిది మాత్రము నరకమునకే అని శాస్త్రం తీర్పు చెప్పింది. ఒకవేళ ఇతరమైనటువంటి పూజలు నువ్వు చెయ్యకపోయినా ఒక్క గాయత్రి చేసి సంధ్యావందనం చేస్తే ఒకానొక స్థితిలో వాడు మూడు పూటలా సంధ్యావందనం చేసి కనీసం 1000 సార్లు గాయత్రి మంత్రాన్ని మూడు పూటలా చేసిన వాడికి దేవతలు కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తారు అని శాస్త్రం. సంధ్యాహీన అశుచిహి స్వకర్మసు నిత్యకర్మసు. అసలు సంధ్యావందనం చెయ్యని వాడు ఎవడుంటాడో వాడికి అశౌచం ఉన్నట్టుగా లెక్క. వాడు తన కర్మ ఎందుకని ఇతర విశేషమైన కర్మ ఎందుకని పాల్గొనుటకు వాడికి అధికారము లేదు. ఎందుచేతనంటే వాడు అశౌచమును పొందిన వాడితో సమానమై ఉంటాడు. కనుక మనం ఒక దేశానికి సార్వభౌమ అధికారం ఉన్నది ఎలా చెప్తాం, ఒక జెండాలో చెప్తాం. జెండా ఎంత ఉంటుందండి, గట్టిగా 3 గజాల గుడ్డ, ఆ బట్ట ఎగరేస్తాం రంగు వేసి. అది ఆ జెండాకి రూపకల్పన ఎవరు చేశారు, మనమే చేశాం. ఆ జెండా స్వయంభూ ఏం కాదు, అది మనమే రూపకల్పన చేశాం దానికి. కానీ ఆ జెండా 15 రోజునో రిపబ్లిక్ డే నాడో అసలు యథార్థములకు ప్రతిరోజు ఎగరవేయాలి. జాతీయ పతాకాన్ని ఎగరేస్తే మనం ఏం చేస్తాం, వెంటనే ఆ పతాక మనకు వందనం చేస్తాం. ఎందుకు నువ్వు ఆ బట్టకు వందనం చేయడం ఏమిటి అంటే, మా దేశము, మా దేశ ప్రతిష్ట, మా దేశ సార్వభౌమాధికారము అంతా అందులో ఉన్నది. అంతే, మీరు అందులో చూసి మన దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్టని పతాకానికి నమస్కారం చేస్తున్నారు. ఒక దేవాలయంలోకి ప్రవేశించని ఈ దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి స్వరూపము కలిగినవాడు. అందుచేత నేను వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి లోపలికి వెడుతున్నాను. ధ్వజస్తంభానికి నమస్కారం చేసి లోపలికి వెడతారు. అలాగే ఏదో ఒక గుర్తు పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు మొన్న ఏదో ఎలక్షన్స్ అయ్యాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు. ఆ గుర్తు ఎవరి గురించి చెప్తుంది, ఆ వ్యక్తి గురించి చెప్తుంది. అలాగే యజ్ఞోపవీతము ఉన్నటువంటి వాడు ఆ సంబంధమైనటువంటి దేవతా ఉపాసనను పొందినటువంటి వాడు దేని చేత తెలుస్తుంది, వాడు గాయత్రికి ఇస్తున్నటువంటి గౌరవాన్ని బట్టి తెలిసిపోతుంది. ఒంటి మీద ఉన్న యజ్ఞోపవీతమే సరిగ్గా లేదనుకోండి, జీర్ణమైన యజ్ఞోపవీతంతో వాడు ఉన్నాడనుకోండి, వాడికి యజ్ఞోపవీతమే సరిగ్గా లేనివాడు, వాడు సంధ్యావందనం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడని మీరు ఎలా నమ్ముతారు, వాడిలోకి మీరు ఉత్కృష్టమైనటువంటి స్థితిని ఎలా గుర్తించగలుగుతారు. ఒక జెండా చిరిగిపోయింది ఎగరేస్తే కారాగారంలో పెడతారు. కానీ ఈశ్వరుడు ఇచ్చినటువంటి అధికారమును నువ్వు దుర్వినియోగం చేసుకుని
ఈశ్వరుడు నువ్వు ఏది చెయ్యడానికి నువ్వు అర్హుడవు, సమాజమునకు నువ్వు మార్గదర్శకుడుగా బ్రతుకు అని ఇచ్చినటువంటి అవకాశమును వాడు వినియోగించుకోలేనటువంటి దుర్బలుడు. దేని చేత తెలుస్తుంది? తనకి ఏది నియమముగా ఏది గుర్తుగా చెప్పబడిందో ఆ యజ్ఞోపవీతము చేత గుర్తుపడతారు. అందుచేత గాయత్రి ఉపాసనమనేటటువంటిది అంత ప్రధానమైనది. మీకు ఒక్క విషయం చెప్తా, స్త్రీలకి సంధ్యావందనం లేదనుకోండి, పురుషులకు మాత్రమే సంధ్యావందనం ఉంది, కానీ గాయత్రి ఇప్పుడు మనకి అనేకమైన మంత్రాలు ఉంటాయి, మంత్రాలలో సాధారణంగా ఒక్కటే బీజాక్షరం ఉంటుంది, మిగిలినవన్నీ బీజాక్షరాలు ఉండవు. అంటే మంత్రాల గురించి బహిరంగ వ్యాఖ్యానాలు చెయ్యరు. ఏదో ఒక అష్టాక్షరి ఒక పంచాక్షరి ఉందనుకోండి, అందులో మిగిలిన అక్షరాలన్నీ బీజాక్షరాలు ఉండవు, ఒక్కటే బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరంలోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట ప్రయోగించారు, బీజాక్షరం అనగానేమి అంటే ఎ లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అన్నారు. అంటే శక్తి ఆ అక్షరాన్ని పలకడం చేత దాన్ని ఉచ్చరించడం చేత వచ్చేటటువంటి శక్తి లోపల ప్రవేశించి తనలో ఉండేటటువంటి బ్రహ్మజ్ఞానమును ఉద్దీపింపచేస్తుంది. అటువంటి బీజాక్షరం మంత్రాలకి సాధారణంగా ఒక్కటే బీజాక్షరం ఉంటుంది. గాయత్రి మహామంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే గాయత్రి మహామంత్రానికి 24 అక్షరాలు, 24 బీజాక్షరాలే, 24 బీజాక్షరాలే, 24 అక్షరాలకి 24 మంది ఋషులు, 24 మంది దేవతలు, అందులోనే 24 తత్వాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 20+ ప్రాణ అపాన ఉదాన సమాన అన్న 4 వాయువులు కలిపి 24 తత్వములు గాయత్రి ఎందుంటాయి. అటువంటి గాయత్రి ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంకా సూర్యోదయం అవ్వకుండా ప్రాయశ్చిత్తం లేకుండా అర్ఘ్యమిచ్చి సంధ్యావందనం చెయ్యాలి నియమం ప్రకారం. అలా చేసినట్టయితే విశేషమైన జ్ఞానం కలుగుతుంది. మధ్యాహ్నం సాయంకాలం కూడా సంధ్యావందనం చేసే అలవాటున్న వారికి మంచి ఐశ్వర్యము కలుగుతుంది. ఒక్కొక్క పూట ఒక్కొక్క రకమైనటువంటి స్వరూపంతో అమ్మవారు ఉద్ధరిస్తుంది. ఆవిడ సవితృమండలాంతర్వర్తి అయి ఉంటుంది. అందుకే గాయత్రి అంటేనే గానము చేసిన వారిని రక్షించున్నది. ఎవరు గానము చేస్తున్నారో అంటే ఎవరు ఆ మంత్రం చేస్తున్నారో వారిని రక్షిస్తుంది. అంత అందుకే యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అంటారు సంధ్యావందనంలో. పగలు చేసిన పాపం అంటే రోజు పాపం చేసేసి గాయత్రి చేసి పోగొట్టుకోమని కాదు దాని ఉద్దేశం. తనకి ఎప్పుడైనా పొరపాటును తెలియక ఒక పాపము చేసి ఉంటే పశ్చాత్తాపంతో కుపితుడై గాయత్రి చేసిన వాడికి ఆ పాపము అప్పటితో శమించిపోతుంది. అంత శక్తివంతమైన సంధ్యావందనము, అంత శక్తివంతమైన గాయత్రి. ఒకానొక సమయంలో పూర్వకాలంలో దేవతలందరూ రాక్షసులతో 100 సంవత్సరములు యుద్ధం చేశారు. చేసిన తర్వాత రాక్షసులందరూ ఓడిపోయి పాతాళలోకానికి పారిపోయారు. దేవతలందరూ పెద్ద సభ పెట్టారు, మహాసంతోషంలో ఉన్నారు. ఇంద్రుడు ఆధ్యక్షంలో కూర్చున్నాడు. మనంత శక్తివంతులు ఎక్కడుంటారు? చూసావా ఎలా తరిమి కొట్టామో. ఇదే అమ్మవారి దగ్గర ఉండేటటువంటి గమ్మత్తు. దేవీ నవరాత్రుల్లో గాయత్రి రూపంగా చూడడం అంటే ఏమిటో తెలుసా అండి? అవతారం చూడమని కాదు దాని ఉద్దేశం. అవతారం బాహ్యంలో మీరు వెళ్ళి చూడడం, అది రోజు ఇక్కడ చూడాలి. ముక్తావిద్రుమహేమనీల ధవళక్షాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందుని బద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశ కషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధార విందయుగళం హస్తైర్వహంతీం భజేని. గాయత్రిని అక్కడ చూడ్డం కాదు, ఇక్కడ చూడ్డం అలవాటు చేసుకో. అమ్మ ఆ రూపంతో ఏమి చెప్పిందో తెలుసుకో, అది దాని రహస్యం. ఎందుకు ఇవాళ గాయత్రిగా చూడ్డం? ఆ రోజున దేవతలందరూ అహంకరించారు, మా అంత వాళ్ళం మేము. చూసావా ఎంత శక్తివంతులమో, రాక్షసుల్ని తరిమి కొట్టాం, మా బలం అటువంటిది అని ఎవడి మానాన వాడు భుజాలు ఎగరేస్తున్నాడు. నేను వాణ్ణి చంపాను, నేను వీణ్ణి చంపాను, నేను వాణ్ణి కొట్టాను, ఇన్ని మాటలు అన్నారు. ఇక్కడ దుర్గా సప్తశతీ పారాయణము అని చేస్తూ ఉంటారు. మీలో చాలా మందికి దుర్గా సప్తశతి అని చాలా శక్తివంతం, అది 700 శ్లోకాలతో ప్రతిరోజు దాన్ని అనుసరి. ప్రత్యేకం కాకినాడలో ఉన్న వారికి ఆ అదృష్టం కలగాలని ఇక్కడ దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ దుర్గా సప్తశతి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని ఒక మహానుభావుడు సప్తశతీ పారాయణం చేస్తారు. చేసి సాయంకాలం 4 గంటలకి నవావరణార్చనం చేస్తారు. చేసిన తీర్థం మీకు ఇస్తారు, కానీ ఆ తీర్థం పుచ్చుకోవాలంటే మాత్రం సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి, పలహారం చేయొచ్చు. అలా ఎవరు ఉపవాసం ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు ఇంకా భోజనం చెయ్యకుండా కేవలంగా పలహారం మాత్రమే చేసి మధ్యాహ్న భోజనానికి ముందు ఇక్కడికి వస్తే గుడి ప్రాంగణానికి ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కలుగుతుంది. 1 గంటకి ఇక్కడికి వస్తే సూర్య నమస్కారాలు చేసినటువంటి తీర్థం ఇస్తూ ఆరోగ్యం కలగాలని ఆశీర్వచనం చేస్తారు. అలాగే మహా ఎప్పుడైనా పొద్దున్న పూట్ల వచ్చి 8 గంటలకి కాసేపు సరదాగా అక్కడ కూర్చుంటే మీరు తెల్లబోతారు. వాళ్ళు మంత్రాలు చదువుతూ నల్లటి మట్టి తీసుకొచ్చి ఆ మృత్తికతో వినాయకుణ్ణి తయారు చేస్తారు. ఇవాళ మీరు విన్నారు కథ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ రాజద్వారానికి ఎడం పక్కన ఒక పీట వేసి ఉంటుంది, ఒక వస్త్రం కప్పి. మీరు అక్కడికి వెళ్ళండి. ఇవాళ మీరు వెళ్ళేటప్పటికి అక్కడ ఏర్పాటు చేస్తారు ఋత్వికులు, చూద్దురు కాని ప్రతిరోజు వినాయకుణ్ణి చేస్తారు. అందులో నాగాభరణుడై కడుపుకి చుట్టుకున్నటువంటి పాము, పాము నోట్లో కోరలు కూడా కనపడతాయి, ఆయన తయారు చేస్తారు. ఇంతంత ఏనుగు చెవులతోటి ఇలా తొండం తిప్పు కూర్చుని ఉంటాడు. మీరు ఇవాళ వెళ్తున్నప్పుడు తప్పకుండా మహాలింగానికి ఆ గణపతిని దర్శనం చేయండి. మంత్రానుష్ఠానం చేస్తూ ప్రతిరోజు మృత్తికలు ఇంతంత ముద్దలు చేసి బియ్యపు గింజలతో ఒత్తి దాంతో మహాలింగం చేసి అర్చన చేస్తారు. మీరు 1 గంటకు వస్తే ఆ మహాలింగార్చన తీర్థం కూడా తీసుకోవచ్చు. ఇన్నింటిని నవరాత్రులలో ఏర్పాటు చేశారు. నేను ఇందుకే విషయం అనుసంధానంగా విజ్ఞాపన చేశానంటే అనుషంగికంగా దేవతల నాడు మా శక్తి మా శక్తి అన్నారు. అమ్మ వారు ఒక పాఠం చెప్పాలనుకుంది. ఎవరైనా అంతే, ఒక స్థితికి వచ్చేంత వరకు భగవంతుడి దయండి నేను పైకి రావాలి, భగవంతుడి దయండి నేను పైకి రావాలంటాడు. ఒక స్థితికి వచ్చేసాడనుకోండి ఇంకా కళ్ళు కనపడవు. ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే అమ్మవారికన్నా తానే ఎక్కువ ఉన్న స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నా అంతవాడు లేడు, నాకన్నా గొప్పవాడెవడు, ఈ స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మవారు ఒక పాఠం చెప్తుంది. బిడ్డలు కదా, ఆ తల్లి చెనకదు, కానీ ఒక పాఠం చెప్తుంది. దేవతలు కూడా ఇలాగే అహంకరించారు. అమ్మవారు ఒక పెద్ద తేజోరూపంతో కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి యక్షిణి రూపంతో కనపడింది. కనబడితే వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమిటా దివ్యమైన రూపం, ఎవరో కనుక్కురమ్మన్నారు, ఎవరెళ్ళాలన్నారు. ముందు అగ్నిహోత్రుణ్ణి పంపండి, పెద్దవాడు మహానుభావుడు అందరికీ హవిస్సులు తీసుకెళ్తాడు కదా అన్నారు. అంటే అగ్నిహోత్రుడు వెళ్ళాడు. ఆవిడ అడిగింది నువ్వెవరని అడిగింది. ఆయన చాలా దర్పంగా జవాబు చెప్పాడు. నేనెవరో తెలియదా, నేను అగ్నిహోత్రుణ్ణి, నేను ఏది చేస్తానది నా స్వభావం అన్నాడు. ఆవిడ ఏం చేసిందంటే ఒక గడ్డిపరక అక్కడ పారేసి ఏది చూడాలనుంది కాల్చు అంది. అగ్నిహోత్రుడు నానా తంటాలు పడ్డాడు కాలుద్దామని, కాల్చలేకపోయాడు గడ్డిపరక. సిగ్గు చెంది వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి చెప్పాడు, నాకు ఆ స్వరూపం ఏదో తెలియదు కానీ ఒక గడ్డిపరకని వేసింది, నేను కాల్చలేకపోయానన్నాడు. అంటే ఇంద్రుడు వాయువుని పిలిచాడు, నీకు ప్రభంజనుడు అని పేరు, నువ్వు అడ్డొచ్చిన దాన్ని విరగ్గొట్టేస్తావు, అందుకని నువ్వు వెళ్ళి ఆవిడ సంగతి తేల్చుకురమ్మన్నాడు. వాయువు విడితే ఆవిడంది నువ్వెవరంది, నేను వాయువుని అన్నాడు. ఏం చేస్తావు, నేను ఊపిరి పోస్తాను దేన్నైనా విరగ్గొట్టేస్తాను, 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటే చెట్లు పడిపోతాయి, టెలిఫోన్ స్తంభాలు ఉంగిపోతాయి కదా అంటే అమ్మవారంది ఇలా గడ్డిపరక కదుపంది, కదపలేకపోయాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడే వచ్చాడు, తరిమి కొడతాను నేను ఆ యక్షిణిని. ఆవిడే ఈయన్ని తరిమి కొట్టింది. తరిమి కొడితే దిక్కుతోచని ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అశరీరవాణి వినపడి అప్పుడు అమ్మవారు తేజోమూర్తి అయి దర్శనమిచ్చింది. ఇచ్చి ఇక నుంచి ఈ అజ్ఞానం కలగకుండా సమస్త ఐశ్వర్యమును పొందడానికి నన్ను గాయత్రిగా ఉపాసన చెయ్యి అని చెప్పింది. ఆనాటి నుంచి దేవతలు కూడా గాయత్రీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. గౌతమ మహర్షి గురించి మీరు వినే ఉంటారు. గౌతమ మహర్షి ఎంతటి మహానుభావుడండి. అంతటి గౌతమ మహర్షి యొక్క శక్తి అంతా ఎక్కడదో తెలుసా, ఇవాళ ప్రత్యేకించి గోదావరి జిల్లాల వాళ్ళం అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం, బతికున్నామంటే ఎవరి భిక్ష? గౌతమ మహర్షి భిక్ష. ఆయన ఇచ్చిందే గోదావరి. అటువంటి గౌతముడు
అన్ని చోట్ల కూడా క్షామం వచ్చేసి తినడానికి తిండి లేకపోతే తన తపశ్శక్తితో అపారమైనటువంటి ఆహారాన్ని సృష్టించి అందరికీ పెట్టేవాడు. గౌతముడి ఆశ్రమంలో క్షామం ఉండేది కాదు, ఆయన గాయత్రి ఉపాసన చేస్తాడు. కానీ గౌతముడి ఆశ్రమానికి వెడితే అన్నం దొరుకుతుందని వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. పెరిగిపోతే ఆనాడు గౌతముడు గాయత్రీదేవిని ప్రార్థన చేశాడమ్మా, ఇంతమంది అన్నార్తులు నేను ఎలా అన్నా. ఆవిడ ఒక పాత్ర ఇచ్చింది, దీంట్లో అన్నం తరగదు, ఎంతమందికైనా అన్నం పెట్టమని. ఆవిడ అన్నం పెట్టేవాడు, అలా 100 సంవత్సరములు పెట్టాడు. పెడుతుంటే ఈయన వైభవం విని దేవి ఒకసారి శచీదేవి దగ్గర కూర్చుని, గౌతముడి వైభవం చూశావా శచి అని. ఇది విన్నాడు నారదుడు, గౌతముడి ఆశ్రమానికి వచ్చి నిన్ను దేవేంద్రుడు పొగిడాడయా అని చెప్పి నమస్కరించాడు. నాదేముందయా, ఇదంతా గాయత్రీదేవి మహాత్యం, నా గొప్పతనం లేదన్నాడు గౌతముడు. ఈలోగా వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. బ్రాహ్మణులకి అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. ఇంత గొప్పవాడని గౌతముడికి పేరు వచ్చేసింది, ప్రపంచంలో ఇదో దౌర్భాగ్యం కదా, ఒకడికి పేరు వస్తే ఇంకోటి తట్టుకోలేడు. అందుకని ఆయనకంత పేరు వచ్చేయడమా, అందుకని చెప్పి ఆయన్ని ఎలా అయినా మనం పాడు చేసేయాలి. అందుకని ఏం చేద్దాం అంటే గౌతముడి మీద ఏదో ఒక అపనింద వెయ్యాలి. ఇప్పుడు అందరూ చీత్కరించేటట్టు చెయ్యాలి. ఏం చేద్దాం అనుకున్నారు, ఒక మాయాగోవుని సృష్టించారు. అది గట్టిగా గాలేస్తే పడిపోతుంది. అటువంటి గోవుని సృష్టించారు, ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు గౌతముడు. అది లోపలికి ప్రవేశిస్తోంది, చూసి ఆవు లోపలికి వచ్చేస్తోంది పర్ణశాలలోకని అదిలించాడు, హుంకారం చేశాడు. ఆ మాత్రం హుంకారానికి ఆ గోవు చచ్చిపోయింది. వెంటనే వీడు గోవుని చంపేశాడు గౌతముడు. గోహత్యాపాతకం అంటుకున్నవాడు అన్నాడు. అందరూ చేరి చెప్పుకోవడం మొదలెట్టారు. నేను హుంకారం చేస్తే గోవు చచ్చిపోవడం ఏమిటని దివ్య దృష్టితో చూశాడు గౌతముడు. బ్రాహ్మణుడు చేసినటువంటి ద్రోహం ఆయనకి తెలిసింది. ఆయన ఏమని శపించాడో తెలుసా అండి, మీకు అన్నం నీళ్లు పుట్టవని శపించలేదు, ద్వాపర యుగాంతం వరకు మీరు కుంభీపాక నరకంలో పడుండండి, భూమి మీద బ్రాహ్మణులై పుట్టండి. కానీ ఎవరికి గాయత్రీదేవి పాదములు పట్టి ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడో వాడికి మాత్రమే భగవత్ స్వరూపం సరిగ్గా అర్థమవుతుంది. ఎవడు గాయత్రిని ఉపాసన చెయ్యకుండా మిగిలినటువంటి రూపాలు పట్టుకుంటాడో, మిగిలిన దేవతల తిరుగుతాడో, వాడు భ్రష్టుడై తిరిగి మళ్ళీ కుంభీపాక నరకానికే వెళ్ళిపోతుంటాడు. ఎవడు గాయత్రిని ఉపాసన చేస్తున్నాడో, సంధ్యావందనం చేస్తాడో, గాయత్రీ మంత్రం చేస్తాడో, వాడు మాత్రం 10 మందికి మార్గదర్శకుడై 10 మంది మెచ్చుకునేటట్టు జీవించి అంచమునందు ఈశ్వర సన్నిధానాన్ని చేరుకుంటాడు అని మహానుభావుడైన ఆ రోజున శాపమిచ్చాడు గౌతమ మహర్షి. వీళ్ళందరూ కాళ్ల మీద పడి వేడుకోబట్టి ఉపశమనం ఇచ్చాడు. కలియుగంలో పుట్టిన తరువాత మీరు గాయత్రి ధ్యానం చేస్తే మాత్రం మీ బుద్ధి వక్రించదని చెప్పాడు. ఆయనకి గాయత్రి పడ ఎంత గౌరవమో చూడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు గాయత్రి మాత యొక్క శక్తి అంతే. ఆ గాయత్రి నాకు తెలిసి వ్యక్తిగతంగా, పేర్లు సభలలో నేను చెప్పకూడదు కానీ, నాకు ఉద్యోగం రావాలి, నేను నియమంగా గాయత్రి చేస్తానని గాయత్రి చేసి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. గాయత్రి చేసి ప్రమాదాల్లోంచి బయటపడ్డవాళ్ళు నాకు తెలుసు. గాయత్రి చేసుకుని జీవితమునందు కృతార్థులైన వాళ్ళు నాకు తెలుసు. మహాపురుషుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఒకనొకొక నాడు ఆయన నడిచి వెడుతుంటే సరస్వతీదేవే నడిచి వెడుతోంది అని గౌరవింపబడినటువంటి మహాపురుషుడు. అటువంటి వారు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరింటికైనా కొత్త ఊరు వస్తే సాయంకాలం సభకి వెళ్ళాలంటే ఆయన తెల్లవారకట్ట స్నానం చేసి కూర్చుంటే సాయంకాలం 10 వరకు 11 వరకు ఆయన సంధ్యావందనం చేస్తుంటే గాయత్రి చేస్తుండేవారు. ఇక మాట చెప్పనా, అసుర సంధ్య వేళలో చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉండగా చంద్రశేఖర పరమాచార్య స్వామి వేదిక మీదకి వచ్చాక ఉత్తరీయం కప్పుకుని యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు అసుర సంధ్య వేళలో సభలో ఉంటే వేలు పెట్టి లేపేసేవారు, వెళ్ళి సంధ్యావందనం చేసి తర్వాత రండి సభలో. కానీ సంధ్యావందనం గాయత్రి అనుష్ఠానం అంత గొప్పదిగా చూశారు చంద్రశేఖరులు కూడా. నేను ఎందుకు ఈ విషయాలు మీకు విజ్ఞాపన చేశానంటే గాయత్రి మహాత్యము అంత గొప్పది. ఆ అమ్మ పేరు పలకడమే అదృష్టం. ఇవాళ దేవీ నవరాత్రులలో 3వ నాడు గాయత్రీమాతని ఒక్కసారి స్మరించి అది రూపదర్శనం చేయడం అంటే, కథాంశము తెలియక మనస్సులో భావించలేనివాడు కనీసం బాహ్యంలో చూసి నమస్కరిస్తాడని. ఇప్పుడు ఎవరండి గాయత్రి? గాయత్రి వేరు, సావిత్రి వేరు, సరస్వతి వేరు, లక్ష్మి వేరు, ఇన్నుండవు.
నిన్న వెంకటాచలంలో ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే వెంకటేశ్వరుడే సరస్వతి అవతారంగా ఉన్నాడు. అది వెంకటేశ్వరుడు సరస్వతి అవతారం ఎలా అవుతాడంటే అంటే అదో అజ్ఞానం అంటే వాడికి గాయత్రీ ప్రచోదనం లేదనమాట, వాడికి అర్థం కాదు. ఆవిడే మీరు మనస్సుతో చూడాలి. ఇవాళ అమ్మ దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మా గాయత్రి నీకు నమస్కారం అనాలి. మీరు మీ నోటితో ఉచ్చరించమని ఆ నామం ఇవ్వాలి. అలా ఉచ్చరిస్తే అలా దర్శనం చేసి నమస్కరిస్తే ఆవిడ బుద్ధిని సక్రమమైన మార్గములో పెట్టి మనని నడిపించగలిగినటువంటి తల్లి. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆవిడ మూడు పూట్ల సూర్యుడిలో సవితృమండలాంతర్వర్తి అయి ఉంటుంది. అదే తల్లి తన కన్నులు కదుపుతూ తన కన్నులతో రక్షణ ఎలా చేస్తుందో. ఇప్పుడు మామూలుగా సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీ నభలోచన అని. అంటే అమ్మవారు తన కన్నులు, అమ్మవారి యొక్క కన్నులు చూస్తే ఎలా ఉంటాయి అంటే ఇదో తేజస్సు యొక్క సరస్సులో తేలియాడుతున్నటువంటి చేపలలా ఉంటాయి అని, ఆ ముఖ దీప్తి ఎందు. అయితే గమ్మత్తు ఏమిటంటే అసలు లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం మీద వ్యాసుడు వాడని ప్రముఖమైన నామం మీనాక్షి నామం. అసలు మీనాక్షి అన్న నామం లలితా సహస్రంలో వ్యాసుడు వాడలేదు, కానీ సంకేతించాడంతే, వక్త్రలక్ష్మీ పరీవాహమీ అభలోచన అని. చేప తన పిల్లలకి స్తన్యం, ఆకలితో పిల్లలు తల్లి వంక చూస్తే తల్లి పిల్లల వంక కరుణారసంతో చూస్తుంది, అయ్యో నా పిల్లల ఆకలిస్తోందా అని. మరి సృష్టిలో ఉన్న గమ్మత్తు ఏమిటో తెలీదు, వాటికి కడుపు నిండిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత మనెవ్వరికీ చేతకానిది, నీటిలో కరిగిజన్ ఉంటుంది. మనం కానీ నీటిలో పడ్డాం అనుకోండి, ఆక్సిజన్ ఉన్నా చచ్చిపోతాం, మనం బతకలేము. ఒక్క చేపకి మాత్రం మొప్ప, ఆ మొప్పలు వస్తే నీట కరిగిన ఆక్సిజన్ని తన మొప్పలతో గ్రహిస్తుంది చేప, గ్రహించి బతుకుతుంది. నీటిలో బ్రతకగలిగిన శక్తిని తర్వాత చేప పొందుతుంది. అలా అమ్మవారు ఇలా తన కన్నులతో ఇలా చూస్తూ పోషించేస్తుంది, ఇలా చూస్తూ అందరినీ కటాక్షించేస్తుంది. అలా అమ్మవారు ఎంతమందిని ఉద్ధరించిందో, ఎంతమందిని అనుగ్రహించిందో ఒక శ్లోకం ఇచ్చారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిగా. ఇదే గాయత్రీ స్వరూపం. గాయత్రీ స్వరూపం అంటే ఏమిటండి? రక్షణ చేయడమే, ఏది కావాలో దాన్ని ఇచ్చేయడమే. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం, దీప్తి, తేజస్సు, ఏది కావాలంటే అది ఇవ్వడం. అమ్మవారు అలా ఎలా ఇస్తుందో చాలా గమ్మత్తుగా శంకరాచార్యుల వారు మాట్లాడారు సౌందర్య లహరిలో ఒక శ్లోకంలో. అయితే ఉపన్యాసం అయిపోయి ప్రకటనలైన తరువాత శ్లోకం చదవడం కన్నా ఇవాళ ఒక్కసారి ముందు శ్లోకం అనండి, ఆ తర్వాత నేను వ్యాఖ్యానం చేస్తాను. నోటితో చెప్పడంలో వెళ్ళిపోతుంది కానీ ఒకరికి చెప్పమంటే ఆగిపోతుంది నాకు, అందుకని రాసుకొస్తున్నాను. అందుకని ఒకసారి నేను చూసి చెప్తాను, మీరు చెప్పండి ఒక్కసారి ఆ శ్లోకాన్ని, తర్వాత వ్యాఖ్యానం చేస్తాను. ఆ డిస్కంటిన్యూటీ ఉండకుండా ఉంటుంది. కవీనాం సందర్భ కటాక్షవ్యాక్షేప కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవ రసాస్వాద తరళౌ అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం. ఇదో గమ్మత్తైనటువంటి శ్లోకం. నేను ఆ మాట ఎందుకన్నానంటే శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో అంటారు, అమ్మా అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం. ఏమన్నా అర్థం ఉంది? అసూయా అసలు ఆ మాట వెయ్యొచ్చా? అమ్మవారి యొక్క మూడో కంటికి అసూయ వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన మాట. అందరిలా శంకరాచార్యులు వారు మాట్లాడరు, అదో గమ్మత్తు. ఆయన అన్నారు, అమ్మా లోకంలో అందరూ ఒక మాట చెప్తారమ్మా, అమ్మవారికి మూడు కన్నులు ఉంటాయి, పరమశివుడికి మూడు కన్నులు ఉంటాయి, అందుకేగా త్రయంబకుడు త్రయంబకుడు అని పిలుస్తూ ఉంటాం, త్రినేత్రుడు అని. అమ్మవారిని కూడా అలాగే కదా పిలుస్తాం రోజు. మీరు ఇక్కడ వింటున్నారు కదా, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశకమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం
జగదీశ్వరీం తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటున్నారు కదా. అమ్మవారికి మూడు కన్నులు ఉంటాయి. అయ్యా ఈ రెండు కన్నులు సూర్యుడు చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రము. పరమశివుడికి కూడా మూడో కన్ను ఉంది. పరమశివుడికి మూడో కన్ను కూడా అగ్నిహోత్రమనే చెప్తాం. ఎందుకు మూడో కన్ను అంటే ఆ మూడో కన్ను తెరిచాడు అనుకోండి పరమశివుడు, ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువు భస్మమైపోతుంది. కానీ మీరు ఆలోచించండి, శంకరుడికి ఎన్ని మాటలు కోపం వచ్చి మూడో కన్ను తెరిచినట్టుగా పురాణాలలో ఉన్నది ఒకే ఒక్కసారి. అంటే ఇంకెప్పుడు కోపం రాదా? గమ్మత్తు ఏమిటంటే ఆయన కాల్చేశాడు ఒక ఆయన్ని. ఆయన ఎవరిని కాల్చేశాడో ఆయన ఇప్పటికీ బతికున్నాడు. అది విచిత్రం. పోని అలా ఎవరు బతికించారండి? పార్వతీదేవి బతి, పోని ఇంకోళ్ళు బతికించలేదు, ఆయన భార్య బతికించింది. మరి అది ఏమిటి అసలు? అది సృష్టిలో రహస్యం. అది మీకు అర్థమైంది అనుకోండి మీకు ఆ చెరుకు వీళ్ళు అర్థమైపోతుంది. గోపాలకృష్ణ స్వామి తక్కువ అనుకుంటున్నారంటే అందుకే ఆ బ్యాక్ డ్రాప్ అలా వేశారు ఆయన. అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? శంకరుడి యొక్క మూడో కన్ను తెరవడం అంటే అది జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం తెరుచుకుందనుకోండి నామరూపాత్మకమైనటువంటి జగత్తు వెళ్ళిపోయి బ్రహ్మమొక్కటే దర్శనమవుతుంది. తదధిష్టానమైనటువంటి బ్రహ్మమొక్కటే కనపడుతుంది. అందుకని ఆయన శివుడు మహా. మొన్నటి రోజున డాన్స్ లో పాట పాడారు కదా, జడలోన గంగాను ధరించుకున్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అని ఆయన గంగాధరుడు. అందుచేత అటువంటి జ్ఞానగంగాధరుడైనటువంటి శంకరుడు మూడవ కన్ను తెరిస్తే ఎవరు కాలిపోయారు? మన్మధుడు కాలిపోయాడు. మన్మధుడంటే ఎవరు? ఆయనకి పేర్లు ఉన్నాయి, స్మరుడు, కాముడు అని. కాముడంటే కోరిక కల్పిస్తాడు, స్మరుడు మన్మధుడు మనస్సుని మధింప చేస్తాడు, ఏదో లంపటం, ఏదో కోరిక పుట్టిస్తాడు. ఇంకా మనస్సు అలా తిరుగుతూనే ఉంటుంది, ఆ కోరిక తీర్చుకునేదాకా తిప్పి 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 తిప్పుతాడు. ఇలా తిప్పగలిగినటువంటి లౌకికమైనటువంటి కోరికల యొక్క స్వరూపమైనటువంటి మన్మధుండి తన మూడవ కంటి మంట చేత కాల్చినటువంటి మహాపురుషుడు ఒక్క పరమశివుడే. ఆయన ఇంకొకరిని కూడా చేశాడు అలాగా. ఎవరిని? మూడవ కంటి మంట చేత కాదు, తన ఎడమకాలెత్తి తన్నాడు ఒక ఆయన్ని. ఎవరినో తెలుసా అండి? ఎవరు కనపడితే లోకం ఉండదో ఆయన్ని తన్నాడు. యమధర్మరాజు గారు కనపడ్డారనుకోండి అయిపోయిందే, ఇంకా ఆయన దర్శనంతో ఇంకా ఇతర దర్శనాలు ఉండవు. ఎవరో ఉంటారు మహానుభావులు, మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు గాక సైరింపవచ్చునే కదనమందు నేనే శ్రీహరియంచ సంభవుడనే నిర్మాణక్ష నిర్మూల చెరుండనే ఇది లోకద్రోహి దైతేయ సంతానారణ్య భవాన నాయక చౌదర్శన జ్వాలలం నేనింబాసి కిరీటి మస్తకమ భూమింత్రెళ్ళు తన్ భోరునన్నంటాడు గయోపాఖ్యానంలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేస్తూ. అది వేరు, ఎవరో ఉంటారు అలా మృత్యుదేవత యొక్క రెండు కోరల ఎందు చిక్కి జారి కింద పడి బతికేటటువంటి వాడు. కానీ సాధారణంగా ఒకసారి యమధర్మరాజు గారి దర్శనమైందంటే ఇతర దర్శనాలన్నీ ఆగిపోయినట్టే లెక్క. అలాంటి యమధర్మరాజుని తన ఎడమ కాలితో వక్షస్థలం మీద తన్నాడు. వక్షస్థాడనమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చు కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ప్రార్థన చేశారు. అంత కఠినాతి కఠినమైన యమధర్మరాజు వక్షస్థినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో శంకరా, నా మనస్సు అనేటటువంటి మణిపాదుక తొడుక్కో, ఏమైనా తంతే నువ్వు పెట్టకుండా ఉంటుందన్నాడు. ఎంత చిత్రం చూడండి, ఆయన మనస్సు అని మణిపాదుక తొడుక్కోవడం అంటే శంకరుడు తన హృదయంలో ఉండాలని. అందుచేత యముణ్ణి తన్నాడు, మన్మధుణ్ణి కాల్చాడు. మన జన్మకి కారణమేది? మన్మధుడు. మన జన్మము పూర్తవడానికి కారణమేది? యముడు. అంటే మన జన్మము పూర్తవడానికి కారణమైన యముని యొక్క వక్షస్థలము మీద తడు, మన జన్మకి కారణమైన మన్మధుణ్ణి కాల్చినవాడు శంకరుడు. అంటే ఏమిటి? ఆయన పాదములు పట్టుకుంటే నువ్వు వేరొకసారి జన్మించవలసిన అవసరం ఉండదు, వేరొకసారి మరణించవలసిన అవసరం ఉండదు. అంటే జనన మరణ రహితమైన శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలవు. అందుకని మన్మధుణ్ణి కాల్చాడు మూడో కంటితో. కాలిస్తే అమ్మవారో గమ్మత్తు చేసింది. మన్మధుడు పట్టుకునే ఆయుధాలు, అమ్మవారు పట్టుకునే ఆయుధాలు ఒకటే ఉంటాయి. మన్మధుడు ఏం పట్టుకుంటాడు? చెరుకు విల్లు పట్టుకుంటాడు. అమ్మవారు ఏం పట్టుకుంటుంది? చెరుకు విల్లే పట్టుకుంటుంది. ఎందుకండి అమ్మవారు చెరుకు విల్లు పట్టుకోవడం?
అంటే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కసారి వెనకాతలున్న తెరవంక చూడండి. సాధారణంగా శివుడి పరిస్థితి ఏమిటంటే ఆయనకి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆయన ఇలా కూర్చుని అరమోర్పు కన్నులతో ఉండి జపమాల పట్టుకుని తనలో తానే తన ఆత్మస్వరూపంతో రమించిపోతూ శివుడై శంకరుడై ఆత్మస్వరూపి అయి నిర్గుణుడై నిరంజనుడై చూసారా ఏదో ఓం నమో భగవతే సక సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార కాలభైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢ్వమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టి శిశతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంష్ట్ర కరాల వదన వికటాత్తహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభ వాహన అని చెరుకు విల్లు పట్టుకుంటే తేలేవు. నేను పట్టుకోవాలి చెరుకు విల్లు. ఇప్పుడు అమ్మ ఏం చేసింది? తను పట్టుకుంది చెరుకు విల్లు. పట్టుకుంటే అంత నిర్గుణుడై నిరంజనుడై సాక్షిగా ఉండి ఇలా కూర్చున్న శంకరుడు మహాకామేశ్వరుడయ్యాడు. అయ్యి అమ్మవారి పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇది మా అమ్మ యొక్క గొప్ప సాధితం. కాముణ్ణి కాల్చిన వాణ్ణి తన భర్తగా చేసుకుని తన కంఠంలో మంగళసూత్రం కట్టించుకుంది. ఏమి తల్లండి మా అమ్మ! ఇది త్రిపుర సుందర్ అంటే. ఈ అమ్మ కూర్చుంది, అందుకని ఆవిడ చేతిలో చెరుకు విల్లుంటే మన కష్టం వినడానికి తండ్రిని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఆవిడ. మన్మధుడు లేకపోతే సృష్టి ఆగిపోతుంది, అందుకని మళ్ళీ సృష్టి చేయడం కోసం మన్మధుడిని బతికించింది. కానీ ఆవిడ మహాపతివ్రత. తన భర్త కాల్చిన వాణ్ణి తాను బతికించింది అనుకోండి, శరీరంతో ఆయన మనస్సు కష్టపడుతుందేమోనని సృష్టి చెయ్యడానికి మన్మధుడు నుంచింది, కానీ శరీరము లేకుండా చేసింది. అనం చెరుకు విల్లు పట్టుకుంటుంది. అమ్మవారు చెరుకు విల్లు పట్టుకుంటే మనకు అమ్మ అవుతుంది. మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటే మన జన్మకి కారణం అవుతాడు, మన్ని తిప్పుతాడు, మన్ని సంసారంలో పడేస్తాడు, నొక్కుతాడు. అమ్మ చెరుకు విల్లు పట్టుకుంటే మనకి అమ్మ అవుతుంది, మన మనస్సుని తన పాదముల దగ్గర పెట్టుకొని మన్ని మన తండ్రి దగ్గరికి చేరుస్తుంది. ఎంత తేడాయో చూడండి. అందుకని చెరుకు విల్లు పట్టు కూర్చుంటుంది. అది ఆ చెరుకు విల్లులో ఉన్న రహస్యం. అందుకని ఆ చెరుకు విల్లుకి నమస్కారం చేయాలి ప్రతిరోజు. ఇటువంటి జగదంబే, ఇటువంటి అమ్మే. ఆ అమ్మకి ఆ అయ్యకి ఇద్దరికి అభేదం కదా, వాళ్ళిద్దరు ఒకటై ఉంటారు కదా, అందుకని అమ్మవారికి కూడా మూడు కన్నులు. ఇప్పుడు మూడు కన్నులు ఉంటే, మూడు కన్నులు ఏమి అన్నారనుకోండి, వాటిని సంకేతించినప్పుడు ఏం చెప్తారంటే, అమ్మవారికి రెండు కన్నులు సూర్యచంద్రులు, పైనున్న కన్ను అగ్నిహోత్రము. సరే, అంతవరకు బాగుందండి. మీరు పై కన్ను అగ్నిహోత్రం అని ఎలా చెప్పారు? అదిగో శంకరుడు తెరిచారు కదండి, అగ్నిహోత్రం వచ్చిందా లేదా? అమ్మవారికి అదే కన్ను, అందుకని అగ్నిహోత్రం. పైగా మూడవ కన్ను ఎప్పుడు ఎర్రగా ఉంటుంది అగ్నిహోత్రం కాబట్టి. శంకరాచార్యులు వారు కూడా అలాగే చెప్పారనుకోండి. శంకరాచార్యులు వారి గొప్పతనం ఏమిటి? శంకరాచార్యులు వారు మహాపురుషులు, జగద్గురువు. ఆయన ఇంకొక మార్గంలో వస్తున్నారు. ఆయన అన్నారు, పాపం వీళ్ళకి తెలియదమ్మా, పిచ్చి పిల్లలు అలాగే చెప్తారు. ఇప్పుడు మూడో కన్ను అగ్నిహోత్రం ఎర్రగా ఉండడమును, ఈ రెండు సూర్యచంద్రులైతే అగ్నిహోత్రం కాబట్టి ఎర్రగా ఉంది. మరి సూర్యుడు కాబట్టి దీనికి, చంద్రుడు కాబట్టి దీనికి తేడాలు ఏమైనా ఉన్నాయా రెండు కళ్ళకి? మరి ఏం లేవే, రెండు కళ్ళు ఒకలాగే ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మూడో కన్ను అగ్నిహోత్రం కాబట్టి ఎర్రగా ఉందంటే మరి ఈ రెండు సూర్యచంద్రులైతే వీటికి ఏం తేడా చెప్తావు? తెలీదమ్మా, పిచ్చి పిల్లలు అలా అన్నారు. కానీ అసలు నాకు తెలుసమ్మా రహస్యం ఏమిటో అన్నారు. ఏమిటి శంకరా నీకు తెలుసున్న రహస్యం, ఏమిటి కనిపెట్టావు అంటే, ఆయన అన్నారు, అమ్మా అసూయా సంసర్గ దళిక నయనం కించి దరుణం. అసలు సంగతి నీ మూడో కంటికి అసూయ వచ్చిందమ్మా అన్నారు. అదేమిటి శంకరా, నా మూడో కంటికి అసూయ రావడం ఏమిటి? అసూయ అంటే ఏమిటి? ఇంకోళ్ళని చూసి ఓడవలేకపోవడం, నా కుడి చెయ్యి నా ఎడం చేతిని చూసి ఆ ఎడంచేయి చూడు ఎంత బాగుందో, లేకపోతే ఎడంచేయి కుడి చెయ్యిని చూసి ఆ కుడి చెయ్యి చూడు చక్క మూడు ఉంగరాలు ఇట్టాడు నాకేం పెట్టాడు అని ఎడంచేయి ఏడిచి కుడి చేయిని కొట్టడం మొదలెట్టింది అనుకోండి, ఏమైనా అర్థం ఉంటుందా?
ఎడంచేతి కుడి చేతి మీద ఎందుకు ఉంటుంది అసూయ? కుడి చేతి ఎడం చేతి మీద, ఎడం చేతి కుడి చేతి మీద ఉండదు కదా. మరి శంకర ఎలా చెప్తున్నారు మీరు? మీరు జగద్గురువులే, మీరు అలా అనొచ్చా? మీరు ఏ అధికారంతో ఈ మాట చెప్పారు? మీరేది నిరూపించండి చూద్దాం. మూడో కంటికి అసూయ వచ్చిందనుకోండి, మీకు ఎవడి మీదో కడుపు మండిపోతోంది అనుకోండి, ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఎవరి పాదాలు పట్టుకోవాలో అవోదిలేసి వాడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అసూయ వస్తాయి, అదో గొడవ. దానివల్ల ఏమొస్తుంది? భ్రష్టత్వం వస్తుంది అంతే. అందుకని అసూయ వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఎవడు తనకన్నా బాగుండిపోతున్నాడని బాధపడుతున్నాడో వాడి గురించి ఆలోచించడంలో కోపం వచ్చేసి ముఖం ఎర్ర పడిపోతుంటుంది. అమ్మా, నీ మూడో కంటికి కూడా అసూయ వచ్చింది, అందుకే నీ మూడో కన్ను ఎర్రసంసర్గ దళికనయనం కించిదరుణం, కొంచెం ఎర్రగా ఉందమ్మా అన్నావు. సరే, ఏది చెప్పు, ఎందుకు వచ్చిందో మూడో కంటికి అసూయ? అంటే మా శంకరులు ఏం తక్కువ ప్రతిభ అండి. ఆయన అన్నారు, అమ్మ చెప్పనా ఎందుకు వచ్చిందో? కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం. ఇప్పుడు మొదటి చరణంలోకి రండి, మొదటి పాదంలో. అమ్మా, నీకు ఒక అలవాటు ఉంది. ఏమిటో అలవాటు అంటే ఇవాళ మనందరం పొందుతున్నటువంటి అదృష్టం. ఏమిటో తెలుసా అండి అదృష్టం? దర్బార్ అంటారు. మంత్రపుష్పం అయిపోయిన తర్వాత జరిగేదాన్ని దర్బార్ అని పిలుస్తారు. అమ్మవారి దర్బార్లోకి వెళ్ళి కూర్చోవడానికి దేవేంద్రుడికి కూడా పాస్ ఇవ్వరు. మీరు కావాలంటే శ్రీపానికి ఎక్కడో బయట నించుని ఉంటాడు. ఎవరు దగ్గరగా నిలబడగలరంటే ఒక్క వారాహి లాంటి వాళ్ళు, శ్యామల లాంటి వాళ్ళు, అలాంటి వాళ్లే లోపలుంటారు. వాళ్ళకి కూడా, వాళ్లలో కూడా అదృష్టం ఎవరిదో తెలుసా అండి? ప్రత్యేకించి అమ్మవారి మీద పాట పాడుతున్నప్పుడు అమ్మవారికి ఉండేటటువంటి స్థితి వేరు. ఆవిడ పరమ సంతోషంగా వింటుంది. ఆవిడ వినేటప్పుడు చలిత శిరస సాధు వచనే ఆ పాట వింటూట ఇలా కదుపుతుందిట తల. అలాంటప్పుడు అమ్మవారిని ఆ పాటని వినగలిగిన అదృష్టం కొన్ని కోట్ల మందిలో కొద్ది మందికే లభిస్తుంది. ఎవరికి అదృష్టం ఉందో వాళ్లే దర్బార్లో కూర్చోగలరు. దర్బార్లో పాట పాడుతుంటే లేచి ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి జన్మాంతర పాపం వండి తీసుకుపోతుంది అనమాట లెక్క దర్బార్లో నుంచి. దానికి మనం ఎందుకు బాధపడ్డాం? వాడికి అదృష్టం లేదని మనం నమస్కారం పెట్టి కూర్చోడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే శంకర భగవత్పాదులు చెప్తున్నది అదే. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం. మహాకవులైనటువంటి వారు ఉంటారు, వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి వారు. వాళ్ళు అమ్మ మీద, జగదంబ మీద స్తోత్రం చేస్తారు. ఏవి పడితే అవి, ఏ విషయం మీద పడితే ఆ విషయం మీద కవిత్వం రాయడం హీన కవిత్వం. నువ్వు అంత మాట ఎలా అనగలిగావు అని మీరు అంటారేమో. నాకు పోతనగారు ఆదర్శం. పోతనగారు ఒక మాట అన్నారు, హరినామస్మరణ చేయు కావ్యము సువర్ణాంభోజి. అది ఏ పుస్తకంలో అయితే హరి గురించినటువంటి నామస్మరణం ఉంటుందో, నారాయణుడికి, నారాయణుడికి, నారాయణికి అభేదం, అది సువర్ణాంభోజి. అక్కడ బంగారు కలవలతో కూడి హంసలు తిరిగేటటువంటి మానస సరస్ఫూర్తిం వెలుంగొందు, మానస సరోవరం. అది ఎక్కడ అమ్మవారి గురించి, అయ్యవారి గురించి చెప్పబడిందో అది మానస సరోవరం. విచిత్రార్థాన్వితం వయ్యు హరినామస్తుతి లేని కావ్యము ఎంత గొప్పగా చెప్పండి, ఎంత ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పండి. భగవన్నామస్మరణ లేనటువంటి గ్రంథము అది కేవలము తద్దినాలు పెట్టేటటువంటి రేవు. అక్కడికి కాకులు వస్తాయి పిండాలు తినడానికి. భగవద్భక్తులైన వాళ్ళు వచ్చే మానస సరోవరం కాదు, అక్కడికి హంసలు రావు. అందుచేత అమ్మవారి దగ్గర కూర్చుని పాట పాడేవాళ్ళు దేని గురించి పాడతారు? భగవంతుడి గురించి పాడతారు అంతేకాని అన్యమైనటువంటి విషయాల గురించి స్తోత్రం చేయరు. భగవంతుడి గురించే పాట జరుగుతుంది. జరిగేటప్పుడు అమ్మవారు పరమ సంతోషంగా వింటూ ఉంటుంది. అలా వినేటటువంటి సందర్భంలో ఒక గమ్మత్తు జరుగుతుంది. శంకరులు అన్నారు, అమ్మా నీ చెవులకి తమంత తాముగా ఆస్తిత్వం వచ్చిందమ్మా. నీ చెవులు ఏమి తిని ఏమి తాగి బ్రతుకుతాయో తెలుసా? నీ చెవులకి కేవలము మకరందపానము చెయ్యడము అలవాటు. మకరందం అంటే తేనె. ఏ తేనె తాగుతాయి అవి? అంటే ఇట మామూలుగా బజారులో అమ్మేటటువంటి తేనె తాగే అలవాటు ఉండదట అమ్మవారికి, అమ్మవారి చెవులకి. ఎటువంటి తేనె? కవీనాం సందర్భ. సందర్భం అంటే ఆ ప్రత్యేకమైన సన్నివేశంలో, ఆ ప్రత్యేకమైన పాత్రలో, ఆ ప్రత్యేకమైన ఘట్టంలో ఆ పాత్ర ఎలా మాట్లాడితే అందంగా ఉంటుందో అలా మాట్లాడి అలా వాగ్దేవతా కటాక్షములు పొంది పలికినవాడు.
వాడు మాటకి పదానికి తడువుకోకుండా వేస్తాడు. అలా వెయ్యగలిగినటువంటి వాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. అటువంటి మాటలను అమ్మ పరమ సంతోషంగా ఆ పద్యాల్ని వింటూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయట, స్తబక పూల గుత్తుల్లో ఉంటాయట. అందులో ఏముంటుంది, మకరందం ఉంటుంది. ఏమిటా మకరందం, అమ్మవారి గురించిన స్తోత్రమే, శివుడి గురించిన స్తోత్రమే. ఆ చెవులు ఏం తాగుతాయి, శంకరా దారి తప్పించేస్తున్నావు, ముందేమన్నావు నీ మూడో కంటికి అసూయ వచ్చింది అన్నావు, అందుకు ఎర్రగా ఉందన్నావు, ఎలా వచ్చింది చెప్పన్నావు. అంటే ఏమంటున్నావు, అమ్మా నీ చెవులకి కవుల యొక్క గానం వినడం అలవాటైపోయి తేనె తాగుతాయమ్మా అంటున్నావు. నువ్వు మూడో కంటి ఎరుపుకి చెవులు తేనె తాగడానికి సంబంధం ఏమిటి. అమ్మా కంగారు పడకొస్తున్నాను అని రెండో పాదంలో శంకరాచార్యులు వారు అంటారు. ఎంతటి ప్రౌఢిమండి మహానుభావుడిది. అమ్మా నేను ఒక రహస్యం చెప్తాను చూడు తల్లి, ఈ మాట చెప్పడం వెనకాతల ఒక సాధికారికతతో నేను చెప్తున్నాను. కటాక్షాక్షేప, నీవు కటాక్షమును ప్రసరింపచేస్తుంటావు నీ కన్నులతోటి. అది ఎలాగట, కటాక్షా విక్షేప. ఒక సాకు పెట్టుకుంది అమ్మవారు. అసలు ఈ కన్నులు అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు. ఇది మీకు అర్థమైతే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది ఆ శ్లోకంలో రహస్యం. అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు అంటే ఇక్కడ వరకు ఉంటాయి కళ్ళు, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది. ఈ కనుగుడ్లు అమ్మవి ఇలా కదులుతూ ఉంటాయి మెల్లగా. ఇలా కదులుతుండడం ఎందుకు, అలా కదులుతుండడం, నేను ఇలా కూర్చొని ఇలా ఇలా అన్నాను అనుకోండి, ఎర్రేడా పిచ్చాడా అంటారు. అమ్మ మాత్రం అలా కదుపుతూనే ఉంటుందిట. ఎందుకు కదుపుతుందో అట తెలుసా అండి, దృశాద్రఘీయ శ్యాదరదలిత నీలోత్పల రుచ అన్నారు శంకరాచార్యులు వారు. ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఈ బ్రహ్మాండములలో ఉన్న చీమతో సహా అన్నింటికి ఆవిడ తల్లి. తన బిడ్డల్ని అమ్మో ఎవరమ్మా అంటారు, అమ్మవారి మీదే ఒక చిన్న ఆరోపణ చేసేసారు. ఇప్పుడు ఏమన్నారో తెలుసా అండి, అమ్మా నేను రహస్యం చెప్పను, అదో సాకు, నువ్వు పుట్టినే అలా చెప్తున్నావు కానీ నువ్వు అమ్మ రక్షిస్తావు, నీ కళ్ళు అందుకే తిరుగుతుంటాయి, రక్షణ చేస్తావు, కానీ ఆ సాకుతో నీ కనుగుడ్లు ఒక గొప్ప పని చేస్తున్నాయమ్మా అన్నారు. ఏమిటి శంకరా అంది అమ్మవారు. అంటే నీ కనుగుడ్లు ఇక్కడ నుంచి ఇక్కడికి వెడతాయి, వెళ్ళి ఏం చేస్తాయి, ఈ చెవులు ఏం చేస్తున్నాయి, కవులు చెప్పినటువంటి కావ్యములలో ఉన్నటువంటి సారమైన మకరందములు తాగి మత్తెక్కిపోయి చెవుల నిండా కావ్యములకు సంబంధించిన తేనెతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఈ కనుగుడ్డి ఇక్కడికి వెళ్ళింది ఆకర్ణాంత విశాల నేత్రం కాబట్టి, వెళ్ళి ఈ చెవు నిండా ఉన్న తేనె ఇది కూడా తాగడం మొదలెట్టింది, ఇక్కడ వరకు వెడుతోంది కాబట్టి. ఇప్పుడు ఏమైంది, తను చెవు కాకపోయినా తను కన్నైనా తను మాత్రం ఈ చెవుల దగ్గరున్న తేనె ఇది తాగేస్తోంది వెళ్ళి. పాపం ఇది మాత్రం అలా సాగడం కుదరట్లేదమ్మా అన్నారు శంకరాచార్యులు. మూడో కన్ను ఎలా సాగుతుంది ఇక్కడికి, అది ఇలా పెడుతుంది ఇలా వస్తుంది, ఇది మాత్రం ఇలా వెళ్ళి తాగేస్తోంది, ఇది ఇలా వెళ్ళి తాగేస్తోంది. అందుకునమ్మా ఈ పైనున్న కంటికి కిందనున్న కళ్ళని చూసి అసూయ పుట్టి ఎర్రబడింది అన్నారు. ఎక్కడ శంకర పాదులండి, నిజంగా శంకరుల ప్రజ్ఞని, వారి యొక్క రచనా పాఠవాన్ని అమ్మ కొరాని ప్రజ్ఞ. ఎందుకనంటే ఇందులో ఒక రహస్యం ఉందండి. శ్లోకంలో శంకరులు వేశారు అక్కడ భ్రమర కలభౌ అన్నారు. ఏమిటి భ్రమర కలభౌ అంటే, అమ్మవారి యొక్క కనుగుడ్లు ఇక్కడి నుంచి ఇక్కడికి తిరిగేటప్పుట ఇలా తిరగడంలో ఆ చూపులు ఎలా ఉంటాయంటేట, శంకరులు మాట వేస్తేనండి దాన్ని ఇంకా మీరు మార్చలేరు. భ్రమర కలభౌ మంచి వయస్సులో ఉన్న గండు తుమ్మెదల్లో ఉంటాయిట. ఏం ముసలి తుమ్మెదలైతే తేడా ఏమిటి, ఎందుకు కలభౌ అండం, ఎందుకు ఏం తుమ్మెద అని వదలకూడదా. బాగా ముసలి తుమ్మెద అనుకోండి, ఎక్కువసేపు ఎగరలేదు, ఏదో చాలేదు, కడుపు నిండిందని ఇంత తేని దాకా పడుకుంటుంది. ఇది గండు తుమ్మెద, కనబడ్డ పువ్వు మీద అలా తాగుతుంటుంది. అందుకు నీవు అలా తిరుగుతూనే ఉంటాయి ఆ తేనె కోసం, అందుకమ్మా నీ కళ్ళు తిరుగుతుంటాయి, అందుకని భ్రమర కలభౌ అందుకు తిరుగుతుంటాయి అవి. కలభౌ అన్న మాట వెనకాల రహస్యం ఏంటి, అలా తిరుగుతూనే ఉంటాయి. ఇందులో రహస్యం ఏమిటి మళ్ళీ లోపల, కటాక్ష విక్షేప. ఆ సాకు పెట్టి నువ్వేం చేస్తున్నావు, లోకమంతటికీ నీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తున్నావు. ఆ కనుగుడ్లు అలా తిరుగుతూ మమ్మల్ని చూస్తూనే ఉంటున్నాయి, ఇంకా మాకేం భయం, ఇంకా మాకు భయం లేదు, నువ్వు అలా మమ్మల్ని చూసుకుంటూనే ఉన్నావు, ఇంకేం బెంగ. పసిపిల్లాడికి తెలియదు ఏం చేయాలో,
ఆడుకుంటాడు ఆడుకుంటాడు, మెల్లిగా గోడ పట్టుకుంటాడు, లేస్తాడు, అక్కడ ప్లగ్గుకున్నటువంటి కన్నాల్లో వేలు దోపేస్తూ ఉంటాడు. అమ్మ ఏం చేస్తుంది, పరిగెత్తుకొచ్చి అయ్యో 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 అందులో వేలు పెట్టకూడదురా అని లాగేసుకుంటుంది. ఎందుకని, అమ్మ వంట చేసుకుంటూ కూర్చుంది అనుకోండి వీడు వేలు పెట్టేస్తాడు. కానీ ఏం చేస్తుంటుంది, అదే వాడికి రక్ష. ప్రతివాడు ఎలా బతుకుతాడండి, మాతృత్వానికి ఉన్న గొప్పతనం అదే. ఏ పని చేస్తున్నా తన బిడ్డని అమ్మ చూసుకుంటుంది. అమ్మవారు కూడా కనుగుడ్లు ఇలా తిప్పుతూ తన బిడ్డల్ని చూసుకుంటూనే ఉంటుంది. అముంచెంతవు అదే పనిగా తాగేస్తున్నాయి ఆ కళ్ళలాగా, ఇలా వెళ్ళడం, లోకాన్నంతటినీ చూసినట్టుగా ఇలా వెళ్ళడం రక్షణ కోసం, ఇక్కడ కాస్త తేనె తాగేయడం మళ్ళీ ఇలా వచ్చేయడం, మళ్ళీ లోకాన్ని చూడడానికి వెళ్ళినట్టు ఇలా వెళ్ళడం, ఇక్కడ వెళ్ళడం, మళ్ళీ తేనె తాగేయడం, మళ్ళీ ఇలా వచ్చేయడం. నా పేరు కన్నే, ఎవరినన్నా అడిగితే మూడు కళ్ళు అంటారు. నేనేమిటి, తెరిస్తే అగ్నిహోత్రం, వాణ్ణి కాల్చేసింది, వీణ్ణి కాల్చేసింది, మూడో కన్ను తెరవకే అంటూ ఉండడం నన్ను. మీరేమో చక్కగా లోకాన్ని రక్షించే వాళ్ళని ఇలా తిరుగుతూ ఉండడం, తిరుగుతూ రక్షిస్తున్నారని పేరు ప్రఖ్యాతి, ఇక్కడికి వెళ్ళి తేనె తాగేస్తూ ఉండడం, చెవులు కాకపోయినా కూడా మీకు ఎంత భాగ్యం పట్టిందే అని. అమ్మా అసూయా సంసర్గ, అసూయ పుట్టిందమ్మా మూడో కంటికి. ఇందులో అయితే కోటేశ్వరారు మీరు అమ్మవారి రక్షణ లభిస్తుందన్నారు కదా ఈ శ్లోకంలో, ఎలా వస్తుందండి ఈ శ్లోకంలో అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తాను. అమ్మవారి కన్నులు ఇలా తిరగడం అన్న విషయంలోనే రహస్యం అంతా ఉంది. ఎందుకో తెలుసా అండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను అనుకోండి మీరు తేలికగా దాన్ని పట్టుకోగలుగుతారు. పూర్వకాలంలో ఏమిటండి, ఇప్పటికీ ఉంది తమిళనాడులో ఆ ఊరు కడవూరు అని చెప్పి, ఒకనకొకప్పుడు అమృతమధనం చేసినప్పుడు ఆ అమృతాన్ని భూమిలో ఒక కడవలో పెట్టారు, ఒక కడవలో పెట్టారు అంటారు. ఆ కడవలో ఆ అమృతం ఉండేది. ఆ అమృతంలోంచి ఉద్భవించినటువంటి లింగం కనుక అమృతఘటేశ్వరుడు అని పిలుస్తారు స్వామిని. స్వామి ఎక్కడున్నా అమ్మవారు విడిచిపెట్టదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మనం ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మల్లికార్జున సుప్రభాతం చేస్తున్నాం. మల్లికార్జున సుప్రభాతం చేయడానికి చాలా కారణాలతో మల్లికార్జున సుప్రభాతాన్ని తీసుకోవడం. శ్లోకంలో శంకరాచార్యుల వారు ఇందాక నేను చెప్పాను భ్రమర కలభౌ అన్నారు, అమ్మవారిని భ్రమరంతో పోల్చారు. అమ్మవారి చూపుల్ని భ్రమరంతో పోలుస్తారు. శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం అంతా అమ్మవారిని శ్రేయస్కరీ భ్రామరి అంటుంది, భ్రామరి 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 అని పిలుస్తుంది. ఆవిడికి చేసేటటువంటి అలంకారం కూడా ఇలా రెండు రెక్కలతో ఎగురుతున్నటువంటి భ్రమరంలా చేస్తారు శ్రీశైలంలో. మీకు ఇంకా ఆశ్చర్యం చెప్పనండి, శ్రీశైలం గోడ వెనకాతల మీరు చెవి పెట్టి వింటే ఇప్పటికీ కూడా ఝంకారం వినబడుతుంది. ఆకాశవాణి కర్నూలు రేడియో స్టేషన్ వాళ్ళు ఆ ఝంకారాన్ని రికార్డ్ చేసి ఒకనొక సంవత్సరంలో బ్రాడ్కాస్ట్ చేశారు కూడా, అందరూ విన్నారు ఆ ఝంకారాన్ని, ఇప్పటికీ వినపడుతుంది ఆ ఝంకారం. అందుకే ఆ పరాశక్తి స్వరూపం అటువంటిది అమ్మవారిది. ఆ తల్లి సత్యం సత్యం పునఃసత్యం అంటుంటారు. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఏ తల్లి ప్రతి శరీరంలో జగన్మాతయే అక్కడ మూర్తిగా ఉన్నది. అందుచేత భ్రామరి భ్రామరి అంటాం. అందుకే పొద్దున్న సుప్రభాతం అంతా అమ్మవారిని భ్రమరాంబగా పిలుస్తాం. ఎందుకండి ఆవిడ భ్రమరాంబగా ఉండడం అక్కడ, మీరు ఒకసారి ఆలోచించండి. ఇలా రెక్కలు పెట్టుకుని ఆవిడ ఒక సీతాకోక చిలుక రూపంలో వచ్చి అరుణాసురుణ్ణి సంహరించింది అక్కడ. ఎందుకు ఆవిడ అసలు సీతాకోక చిలుకగా రావాలి అక్కడికి? ఇదే మీకు పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యంలో ఉన్న రహస్యం. శ్రీశైలు ఏ రూపంతో ఉన్నాడు? మల్లికార్జునుడిగా ఉన్నాడు. మల్లికార్జునుడు అంటే మల్లికా పుష్పం, మల్లె పువ్వులా ఉంటాడు. మల్లె పువ్వు లోపల ఉన్నటువంటి మకరందాన్ని నిరంతరము తాగి పొంగిపోయేది ఎవరు? శివాస్వరూపిణి అయిన మా అమ్మే. ఆయన మల్లె పువ్వు అయితే మా అమ్మ సీతాకోక చిలికై తుమ్మెదై సారాన్ని తాగుతుంది, శివానందాన్ని తాగుతుంది. అది ఆ దాంపత్యం. అందుకని అమ్మవారి దగ్గర వచ్చి భ్రామరి అన్నారనుకోండి, వీడెవడో తెలుసో తెలీదో కానీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అమ్మ శంకరుడు మల్లికార్జునుడిగా విడితే ఉండలేక నువ్వు భ్రమరంగా వెళ్ళావు అంటున్నాడు రా, వీడికి ఎంత సంతోషం రా పాపం నేనంటే వీడికి తెలుసో తెలీదో అని గభాలన వచ్చి దర్శనమిస్తుంది. అందుకే కదా రోజు 6 గంటలకి సుప్రభాతం చెప్పి భ్రామరి 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 అని. శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని అమ్మవారి యొక్క దర్శనమిచ్చి నీరాజన భగవత్పాదులు కూడా భ్రామరి అన్నమాట వాడారు కలభౌ అని.
భ్రమరకలభవు అన్నమాట వాడారు. అమ్మవారి యొక్క కనుగుడ్లు ఇలా తిరుగుతూ మూడో కంటికి అసూయ పుట్టడం వెనకాతలే మన రక్షణ కూడా దాగి ఉన్నది. ఎలాగో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అమ్మవారి రక్షణ అంటే ఎలా ఉంటుందో, ఒకానొక సమయంలో ఇప్పుడు చెప్పానే తమిళనాడు దేశంలో కడవూరు అనబడేటటువంటి క్షేత్రం ఉంది, ఇప్పటికీ ఉంది. కార్తీక మాసంలో ఆ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసిన వాళ్ళకి పునర్జన్మ లేదు అని. ఆ కడవూరు క్షేత్రంలో అమృత ఘటేశ్వరుడు అన్న పేరుతో స్వామి, అభిరామి అన్న పేరుతో అమ్మవారు. ఏమి పేర్లండి మా తల్లికి, ఎక్కడికి వెళ్ళినా మా తల్లి పేర్లంతే, అమృత ఘటేశ్వరుడు, అభిరామి. ఆ దంపతుల్ని అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆనామంతో ఒక జంట పరవశంతో సేవించింది. సేవిస్తే వాళ్ళకు ఒక కుమారుడు జన్మించాడు. అక్కడ ఉన్న అమృత ఘటేశ్వరుణ్ణి అభిరామిని కొలిస్తే పుట్టినవాడు కాబట్టి అభిరామ భట్టు అని పేరు పెట్టారు. అమ్మవారి అనుగ్రహంతో జన్మించిన పిల్లవాడు అమ్మ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏమి అనకంతో అమ్మా అంటే చాలు పలికేస్తుంది ఆవిడ. ఇక ఒక ఉదాహరణ చెప్తాను నేను. జ్ఞాన సంబంధనాయనర్ అని చెప్పి చిన్న పిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు దేవాలయంలోకి వెళ్ళాడు తమిళనాడులో. వెళ్ళి ఉరేనే సో అన్నాడు. పిల్లాడు భయపడ్డాడు ఒక్కడూ కూర్చోడానికి మంటపంలో. నాన్నగారు భయం వేస్తోంది అన్నాడు. భయం ఏమిట్రా అని గోడ చూపించాడు, దేవాలయం గోడ మీద చూపిస్తే అందులో అలాగే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. నాన్న అదిగోరా, వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులు అంటారు. వాళ్ళు ఈ లోకమునకంతటికీ తల్లిదండ్రులు. నీకేమైనా భయం వేసింది అనుకో అమ్మా అని ఆవిడ్ని చూసి, అమ్మ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. పిల్లవాడు కదండి నమ్మాడు, మనమైతే నమ్మం పెద్దవాళ్ళం కాబట్టి, వాడు నమ్మేశాడు. ఈయన లోపలికి వెళ్ళి స్నానం చేసి ముక్కు మూసుకుని నీటిలోకి మునిగాడు. మునగగానే పిల్లాడికి భయం వేసింది, అమ్మ మా నాన్నగారు కనపట్టలేదని. భయం వేసి, నాన్నగారు చెప్పారు కదా నీకేమైనా భయం వేస్తే పిలవమని అని అటు చూసి అమ్మా నాన్న అమ్మా నాన్న అన్నాడు. ఈయన లేచాడు. అమ్మయ్యా మా నాన్న కనపడ్డాడు అనుకున్నాడు. ఆయన మూడో మునక కోసం మళ్ళీ మునిగాడు. అమ్మో మా నాన్న మునిగిపోయాడు అనుకున్నాడు. ఇంక ఈసారి చెరువు వంక చూడడం మానేసి అటు చూసి కళ్ళమ్మ నీళ్లు ఎట్టేసుకుని, ఉన్నారు అమ్మా నాన్న నన్ను రక్షిస్తారు విశ్వాసం భగవంతుడు, అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడిచాడంతే శంకరుడు గభాలన నందివాహనం ఎక్కి పార్వతీదేవిని తీసుకుని దిగిపోయాడు. పిల్లాడి ముందు దిగిపోయి ఏడుస్తున్న పిల్లాన్ని తీసుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని కన్నీళ్లు తుడిచి, ఎడవకు నాన్న మీ నాన్నకేం అవ్వలేదన్నాడు. వాడికి వాళ్ళిద్దరినీ చూసి తెల్లబోయే అద్భుతమైన స్వరూపాలు చూసి ఆ పిల్లాడు అమ్మా అమ్మా అంటున్నాడు. ఆవిడ వంక చూసి జగన్మాత వంక ఆ కళ్ళు తుడిచి శంకరుడు అన్నాడు, పిల్లాడు ఏడుస్తుంటే తల్లివి ఏం చేయాలో తెలియదా, పాలు పట్టు అన్నాడు. అంటే ఆవిడంది ఏమిటో చాలా తేలిగ్గా చెప్పేశారండో, నేను అపిత కుచాంబని, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా, మీ జ్ఞానం వచ్చేస్తుంది, శివజ్ఞానం వచ్చేస్తుంది, ఇవ్వనా అంది. ఏదొస్తుందో నాకు అనవసరం, వాడు మనం ఉన్నాము అని నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు, ఇచ్చేసేయి అన్నాడు. ఒళ్ళో పడుకో పెట్టుకుని స్తన్యం ఇచ్చేసింది. వాడు మహాజ్ఞాన్ అయిపోయాడు. ఈలోగా తండ్రి వచ్చేస్తున్నాడు, గబాలన పిల్లాన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి వచ్చాడు, నోటి కంటుకున్న పాలు చూశాడు. పాలు ఎక్కడివి రా అన్నాడు. నాన్న నువ్వు చెప్పావు కదా పిలిచాను, అమ్మ వచ్చి పాలు ఇచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. పిల్లవాడు భుజాన వేసుకుని ఆ పిల్లవాడిని పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే ఆ పిల్లవాడు చేతులతో భజన చేస్తూ ఎర్రపడుతున్న చేతులతో అద్భుతమైన పత్తికాలు పాడాడు. పత్తికాలంటే తమిళనాడులో గొప్ప ప్రౌఢిమతో కూడిన కవిత్వం. పాడుతూ ఉంటే వాడి చేతులు ఎర్రబడిపోతున్నాయి, చిన్ని చిన్ని చేతులు. పార్వతీ పరమేశ్వరులు చూడలేక వాడి బుజ్జి బుజ్జి చేతులు ఎర్రబడిపోతున్నాయని బంగారు చిడతల కింద పడేశాడు. వాడు ఆ చిడతలు వాయిస్తూ పత్రికాలు పాడాడు. ఆయనే జ్ఞాన సంబంధనాయనారు, శైవ సాంప్రదాయంలో మహోత్కృష్టమైన స్వరూపం. అటువంటి జ్ఞాన సంబంధర్, అటువంటి అప్పర్ ఎక్కడి నుంచి వచ్చారు? అనుగ్రహంతో వచ్చారు. ఇక్కడ వాళ్ళు కూడా కడవూరులో పుట్టినటువంటి పిల్లవాడికి అభిరామ భట్టు. మళ్ళీ వెనక్కి వచ్చాను, మీరు వచ్చేసారు కదా కడవూరులో, అభిరామ భట్టు అని పేరు పెట్టుకున్నారు. ఈ అభిరామ భట్టుకి పుట్టిన దగ్గర నుంచి అమ్మవారి మీద భక్తి. తదేక జ్ఞాన ధ్యానంతో అమ్మని స్తోత్రం చేసేవాడు. ఒకరోజు ఆలయంలో కూర్చుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అంతర్ముఖుడైపోయి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే దొరుకుతుందా, లోపల వెతికితే దొరుకుతుంది ఆవిడ.
అంతర్ముఖుడై దర్శనం చేసుకుని పొంగిపోతూ కన్నుల నీరు కారుస్తూ ధ్యానంలో ఉన్నాడు. అదే సమయంలో తంజావూరిని పరిపాలించే శరభోజీ దర్శనానికి వచ్చాడు. రాజు లోపలకెడుతున్నారు, అందరూ లేచి నిలబడ్డారు. అమ్మవారి ధ్యానంలో ఉన్నటువంటి ఒక్క అభిరామ భట్టు లేవలేదు. రాజు లోపలకెళ్ళి సామాన్యుడు కాడని ఈయనెవరని అడిగాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారు అతను జ్ఞాని, అమ్మవారి భక్తుడని చెప్తే రాజు కోపం వచ్చి అపకారం చేస్తాడేమోనని. మహారాజా, వాడు ఒక తాగుబోతు, మాదక ద్రవ్యాలు సేవించి అలా మత్తులో ఉంటాడు అన్నారు. రాజు నమ్మలేదు. తట్టి లేపి బాహ్య స్మృతి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇతనిలో తేజస్సు ఇలా వెలిగిపోతోంది, ఇతను ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. అతను అడిగితే అభిరామ భట్ అన్నాడు, అద్భుతంగా నిండు పున్నమితో 16 కళలతో వెలిగిపోయిన మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో అటువంటి పౌర్ణమి అన్నాడు. ఆ రోజు మంచి అమావాస్య. రాజన్నాడు, బాగా ఆలోచించి చెప్పావా అన్నాడు. బాగా ఆలోచించి చెప్పాను, ఇవాళ పౌర్ణమి అన్నాడు. సరే, రాత్రి వస్తాను, మళ్ళీ ఈ ఊళ్ళోనే ఉండి నాకు చంద్రదర్శనం చేయిస్తావా అన్నాడు. తప్పకుండా చేయిస్తానన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పారు, ఎందుకు వచ్చిన మాటలు రా, నీకు ఇవాళ పౌర్ణమే, ఇవాళ అమావాస్య, ఎక్కడి నుంచి తెస్తావు ఆకాశంలో చంద్రుణ్ణి అంటే. ఆయన అన్నాడు, నేను తేవడం ఏంటి, నేను ఏ తల్లిని నమ్ముకున్నానో ఆ తల్లే తెస్తుంది, ఇది అమ్మవారి కళ్ళు కదలడం అంటే. ఎక్కడో కడవూర్లో తన భక్తుడు చేస్తున్న ప్రతిజ్ఞ పసిగట్టింది ఆవిడే. చీకటి పడిపోయింది, ఆయన ఏమీ బెంగబెట్టుకోలేదు. స్నానం చేసి దేవాలయంలో కూర్చుని అమ్మవారి మీద శ్లోకాలు రాసుకుంటున్నాడు. 16 కళలతో ఉన్న అమ్మవారి ముఖమండలాన్ని మనస్సులో దర్శనం చేసుకుంటూ 79వ శ్లోకం రాస్తున్నాడు. అది కూడా ఎటువంటిదో తెలుసా అండి, భయపడుతూ రాసింది కాదు, అంచాది అంటారు. మొదటి శ్లోకం పూర్తయిపోయినప్పుడు చివరి అక్షరం ఏది ఉంటుందో దాంతో రెండో పద్యం ప్రారంభమైపోతుంది. అలా రాసేస్తున్నాడు. 79వ శ్లోకానికి వచ్చాడు. రాజు రథం దిగి లోపలికి వచ్చాడు. వచ్చి ఏది పూర్ణమి చంద్రుణ్ణి చూపించు అన్నాడు. ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసి పుస్తకం పక్కన పెట్టి లేచి ఆలయ ప్రాకారంలోంచి బయటికి వచ్చి ఆకాశం వంక చూశాడు అభిరామ భట్టు. అమ్మ చూసింది, ఇప్పుడు నా భక్తుడికి అగ్ని పరీక్ష అని తన చెవికున్న కుండలను తీసి విసిరింది ఆకాశంలోకి. నిండు పున్నమి చంద్రుళ్ళ తగతగాయమానంగా ప్రకాశించింది. శరభోజీ భక్తులు అందరూ అభిరామ భట్టు కాళ్ల మీద పడిపోయారు. అలా ఇది పరమ యథార్థమైన ఘటన, పురాణం కూడా కాదండి, ఇది ఈ మధ్య కాలంలో జరిగిన పరమ సత్యమైనటువంటి విషయం మీకు మనవి చేస్తున్నాను నేను. మా అమ్మ తన కనుగుడ్లు తిప్పుతూ ఈ లోకమును రక్షిస్తోందా రక్షించట్లేదా? రక్షిస్తూనే ఉన్నది. నీకు విశ్వాసం ఉంటే, అమ్మ ఉన్నది అని నువ్వు నమ్మగలిగితే, నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచచితిభి స్తరూణాం దివ్యాణాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిష మహ్నాయ దదతౌ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అమ్మ తన చూపులతో తన కాళ్లతో అభయముద్ర కూడా పట్టకుండా ఈ లోకాన్ని కాపాడగలిగిన జగజ్జనని మా అమ్మ. అటువంటి అమ్మ యొక్క రక్షణ శక్తిని కనుగుడ్లు తిరగడంతో అలా మనం చెప్తే గుర్తుపెట్టుకోమేమోనని మూడో కంటికి ఈ రెండు కళ్ళ మీద అసూయ వచ్చిందన్న నెపం పెట్టి మన మనస్సులో బాగా కదులుతున్న అమ్మవారి కన్నులు నిలబడేటట్టు అలా మనం అమ్మవంక చూస్తే అందులో గమ్మత్తుంది తెలుసా అండి. ఇక్కడ తేనె తాగుతున్నట్టు కనుగుడ్లు ఇలా వెళ్ళినట్టు మీరు చూశారనుకోండి, దాన్ని క్రీగంటి చూపు అంటారు. ఇప్పుడు నా ఎదురుగుండా మా దొరగారు వచ్చేదో మాట్లాడుతున్నారనుకోండి, నేను దొరగారుతో మాట్లాడుతూ ఉండగా నా పక్కన ఎవరో నిలబడి, ఏమిటండి ఆ దొరగారితోనే అప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వారితో ఏదో మాట్లాడాలని వచ్చాం, ఒక్కసారి మా వంక చూస్తే బాగుండు, ట్రైన్ వెళ్ళిపోతుంది అంటున్నారనుకోండి, నాకు వారి మాట చెవిలో పడింది అనుకోండి, ఇక్కడ వెంటనే నేనేం చేస్తాను, ఇలా తిరగను. దొరగారితో మాట్లాడుతూ, ఏమిట్రా పాపం నా గురించి ఏదో ఆర్తి పడుతున్నారు అని ఇలా ఓసారి ఇలా ఓ రెండు మాటలు చూసి అప్పుడు మూడో మాట ఇటు తిరుగుతాను. ఇలా చూడడం చూపు అనుగ్రహానికి మరింత ప్రసిద్ధి. ఇలా చూసి ఇలా కళ్ళిప్పితే ఇంకా భయం, ఇలా మామూలుగా చూస్తే ఏమో గుర్తెట్టుకుంటాడో గుర్తెట్టుకోడో అనుమానం, కానీ ఇలా చూసింది మాత్రం గుర్తుండిపోతుంది. లేకపోతే ఇటు మాట్లాడుతూ ఇటు ఎందుకు చూశాడు అంటే ఇటు మాట్లాడుతున్న మనస్సు అట వెళ్ళింది. క్రీగంటి చూపు అంటే మిమ్మల్ని రక్షించడం. అమ్మవారి కనుగుడ్డు ఇక్కడికి వెళ్ళి తేనె తాగడం అంటే అలా మీరు చూడడం,
అమ్మ క్రీగంటి చూపు మీరు చూస్తే అమ్మ చూపుల్లో మీరు పడ్డాం, మీకు రక్షణ దొరకడం. జగద్గురువులైన శంకరులు అమ్మ రక్షణ మనకి ఎలా అందించారో చూడండి. ఇది ఆ శ్లోకం యొక్క వైభవం. అటువంటి జగన్మాత వైభవం గురించి అంతవరకు మాత్రమే ఆవిష్కరిస్తూ రేపటి రోజున పూజలో అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలానికి ఒక గమ్మత్తుంది. ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతరా అని పేరు. అమ్మవారు నవిలేటటువంటి తాంబూలపు వాసన దిగ్దిగంతములు వ్యాపిస్తుంది. అమ్మవారికి ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఎవరు నోట్లో వేసుకుని నవ్వులుతారో వాళ్ళకి ఐదో తనం పాతివ్రత్యం అద్భుతమైనటువంటి గంధర్వ గానం కొన్ని వేల మంది శిష్యుల్ని తయారు చేయగలిగినటువంటి సంగీత ప్రౌఢిమ అటువంటి నేర్పరితనం అటువంటి శక్తి ఈశ్వరుణ్ణి తన సంగీతంతో ఓలలాడించగలిగినంత సంగీతము కలుగుతాయి అని శాస్త్రం చెప్తోంది. అందుచేత రేపటి రోజున అమ్మవారి తాంబూలానికి యథార్థంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఈ ఊళ్ళని అయా మామూలు ఆర్టిఫిషియల్ ముత్యాలు వద్దండి, రేపు అమ్మవారికి సశాస్త్రీయ తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాం, సముద్ర గర్భంలో సముద్రంలో దొరికిన ముత్యాలు కావాలి అని అడిగితే, అయా మా తాతల కాలం నుంచి ఒక పెట్టెలో కొన్ని కొద్ది ముత్యాలు ఉన్నాయి, అవి అమ్మకం చెయ్యరు, అవి కేవలం ఇంట్లో ఉన్నాయంటే ఆ ముత్యాలు అవి కొద్దిగా ఉన్నాయి, ఆ ముత్యాలు మీకు అమ్మవారి తాంబూలానికి నేను ఇచ్చేస్తున్నాను తీసుకోమని ఆయన కాల్చి అందజేశారు దేవస్థానానికి. రేపటి రోజున అటువంటి ముత్యములను కాల్చినటువంటి గుండతో రెండు పూజలలో అమ్మవారికి రెండు తాంబూలాలు ఇస్తారు. ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క ఎప్పుడు వస్తుందో తెలుసా అండి, వాద్యఘోష జరిగినప్పుడు, నృత్యం జరిగినప్పుడు, పాట జరిగినప్పుడు అమ్మవారు బహుప్రసన్నరాలవుతుంది. ఒక్క మాట మేము వెళ్ళి చెప్తే మహాతల్లి ఎన్ని కార్యక్రమాలున్నా అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి కచేరీలన్నీ రద్దు చేసుకుని మా కోసం రిహార్సల్స్ వేయించి ఇక్కడ అమ్మవారి సేవ చేసుకోవడం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అని నడుము బిగించి సంగీతం వహించిన శ్రీమతి పెద్దార సూర్యకుమారి గారికి రేపు వేదిక మీద కూటి ఆశీర్వచనం చేయించి అమ్మవారికి ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఆవిడికి ఇచ్చి ఆవిడ ఆ తాంబూలవనం చేస్తారు, ఆవిడ ఆ తాంబూలాన్ని స్వీకరిస్తారు. రెండవ తాంబూలాన్ని ఈ నవరాత్రులలో తాంబూల ఇక్కడ నృత్య కార్యక్రమంలో నటువాంగం చేస్తున్నది ఒక తల్లి, ఆ తల్లి శిష్యులతో చేయిస్తున్నారు. ఆ తల్లికి కూడా రేపటి రోజున తాంబూలం బహూకరింపబడుతుంది. విచిత్రం ఏమిటంటే అమ్మవారు ఎవరో ఇంకొక ఇద్దరిని దృష్టిలో పెట్టుకుంది, ఓరి పిచ్చాడా ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళకి విజయదశమి నాడు అందాలి అని సంకల్పం చేసింది. నేను రెండు ముత్యాలు మాత్రమే ఇవ్వండి సాయిగారు అని అడిగాను. ఆయన అన్నారు, అయా జపాన్లో దొరికినటువంటి రెండు మేలి ముత్యాలు ఉన్నాయి, అవి కూడా పరమశ్రేష్టమైన ముత్యాలు, నేను వాటి విలువ చెప్పలేను, అవి కూడా కాల్చి మీకు ఇచ్చేస్తున్నాను, తాంబూలంలో అమ్మవారికి ఇచ్చేయండి అని ఇచ్చేసారు కూడా చేశారు. అందుకని విజయదశమి నాడు పెట్టేటటువంటి ఆ రెండు తాంబూలాలు అమ్మవారి సేవలో పాల్గొన్నటువంటి సంగీత విదుషీమణులు అటువంటి వాళ్ళకి ఇంకొక ఇద్దరికి ఇప్పుడే పేర్లు చెప్పడం అనవసరం, మహర్నవమి నాడు ప్రకటిస్తాం ఆ పేర్లు. విజయదశమి నాడు అమ్మవారి తాంబూలాలు వాళ్ళకి కటాక్షింపబడతాయి. రేపు పెద్దాడ సూర్యకుమారి గారికి, తర్వాత నట్టువాంగం చేస్తున్నాడు ఆ పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండవు, ఆవిడికి కృష్ణవేణి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు వాళ్ళిద్దరికీ ఇస్తారు. ఆ తాంబూలాన్ని మీరు చూసినా చాలమ్మా నేను యథార్థం చెప్తున్నాను, ఐదో తనం నిలబడుతుంది, అంత అద్భుతమైన తాంబూలం వేదిక మీద వారికి ఇస్తారు. ఇచ్చినప్పుడు మనందరం చూసి సంతోషం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వా కాజజం వా శ్రవణనైన జం వా మాన సంవాపరాధం విహితమ విహితం వా సర్వమేత్రక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.